తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేస్తున్న నిధుల్ని దుర్వినియోగం చేస్తోందని నిధులు దారి మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించిస్తోంటే రాష్ట్రంలో ఆ జాడ ఎక్కడా కనిపించడం లేదని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని నేను వారి యొక్క కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ కలిసినటువంటి ఒక సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా సహాయ నిరాకరణ మరి అందిస్తా ఉంది అన్నటువంటి విషయంపైన చాలా వివరంగా వివరించడం జరిగింది. ఫసల్ బీమాకు సంబంధించినటువంటి విషయంలోనే రైతులు తమ వాటా కట్టినాక కేంద్రం తమ వాటాని విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా మరి చెల్లించకపోవడం వల్ల వేల మంది రైతులు లక్షల కోట్ల రూపాయల యొక్క నష్టాన్ని భరించవలసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని వారికి వివరించడం జరిగింది. మరొక వైపున కేంద్ర ప్రభుత్వం యొక్క ఆవాస్ యోజన కింద మరి అనేక రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరిగి ఆ పేదవాళ్లకు అందుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఆవాస్ యోజన యొక్క నిధుల్ని దారి మళ్లించి రెండు పడకల ఇళ్లకి వాళ్ళు కేటాయిస్తూ ఇప్పటి వరకు ఒక్క ఇల్లుని కూడా మరి పేదవాడికి కేటాయించకపోవడం కూడా దారుణము. మరి ఆవాస్ యోజన ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగేటువంటి విధంగా చూడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పని ఆర్థిక శాఖ మంత్రి గారికి వివరించడం జరిగింది. ఇంకొక వైపున మరి భారత ప్రధానమంత్రి కోవిడ్ యొక్క నేపథ్యంలో ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర్ యొక్క కార్యక్రమాన్ని కూడా నీరుగార్చడానికి